రాముడు ఇరం కిచెన్ వేవ్స్ లో బాదామి హరియాలి అనే రెసిపీ తెలుసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లికాడలు 5 నుండి 6, పచ్చిమిర్చి 4 నుండి 5, బాదం తరుగు 1/2 కప్పు, అల్లం తరుగు 2 టీ స్పూన్స్, కొత్తిమీర తరుగు 1/4 కప్పు, మెంతి ఆకులు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1 కప్, పచ్చి బఠాని 1 కప్, తాజా క్రీమ్ 2 స్పూన్స్, పంచదార 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్స్, బిర్యానీ 1 లేదా 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి తగినంత, పన్నీరు తురుము అల్లం కోసం. ఇప్పుడు తయారు విధానం గురించి తెలుసుకుందాము. ఉల్లికాడలో తెల్లని భాగం మాత్రమే తీసి బాదం తరుగుతో పాటు ఉల్లికాడలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. నూనెలో బిర్యానీ ఆకుతో పాటు బాదం ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు సన్నని పట మీదే వేయించాలి. ఇప్పుడు మెంతి పచ్చి బఠాని, ఉప్పు, పంచదార రాపొడి కలిపి 10 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఉడికించిన బీన్ క్రీమ్ వేసి మరో 3 నిమిషాల తర్వాత పన్నీరు తురుము వేసి దించేయాలి. నాన్ పరాటాలతో తింటే రుచిగా ఉంటుంది. ధన్యవాదములు.